మన తండ్రిన దేవుని ప్రేమ ప్రభు అటువంటి యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనందరకు తోడైనను గాక మొదటిగా ఒక కీర్తన మనం పాడుకుందాం క్రైస్తవ కీర్తన నుండి ఆరు వందల ఏడవ కీర్తన దైవ ప్రేమ మనల నిపుడు దివ్యముగ బంధించుగా దైవ ప్రేమ మనల నెప్పుడు బంధించుగా భువిని దివిని దీన జనులను తీరముగా కాపాడుగా దివిని భువిని దీన జనులను స్థిరముగా కాపాడుగా దైవ ప్రేమ మనల్లనెప్పుడు దివ్యముగా బంధించుగా పరమ తండ్రి గాద్యముందట ప్రార్థనలో మరీ చేతుము పరమ తండ్రి గాధ్యముందట ప్రార్థనలు మరీ చేతుము పలువిధముల మార్గములలో ప్రభువే తోడై పలు విధముల మార్గములలో ప్రభువే తోడై ದೈವ ಪ್ರೇಮ ಮನಲ ನಿಪ್ಪಡು ದಿವ್ಯ ಮುಗಬಂಧುಗ ನಿತ್ಯ ಪ್ರಭು ಸತ್ಯ ಸೇವನು ನಿರತಮುನು ಮದೀನು ತುಮು ನಿತ್ಯ ಪ್ರಭು ಸತ್ಯ ಸೇವನು ನಿರತಮುನು ಮದೀನು ತುಮು ನಿಚಿಯೊಂದು ಕ್ರೀಸ್ತು ಕೊರಕೈ ನಿತ್ಯ ಸೇವಕ ಜನಮುಗ ನಿಚಿಯೊಂದು ಕ್ರೀಸ್ತು ಕೊರಕೈ ನಿತ್ಯ ಸೇವಕ ಜನಮುಗ ದೈವ ಪ್ರೇಮ ಮನಲನೆಪ್ಪಡೂ దివ్యముగా బంధించుక జనకతనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయో ఘనతయో జనకతనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయో ఘనతయో ఆది నుండి ఇప్పుడు ఎప్పుడు అవని పరమున చెల్లుగా ఆది నుండి ఇప్పుడు ఎప్పుడు అవని పరమున చెల్లుగా దైవ ప్రేమ మనల నిపుడు దివ్యముగ బంధించుగా దివిని భూమిని దీన జనులను తీరముగా కాడుగా దివిని భూమిని దీనజనులను తిరముగాక పాడుగా దైవ ప్రేమ మనల దివ్యముగా ప్రభు ప్రభునామములో మరొకసారి మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానము కొరకాయ మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను పాత నిబంధన కాలంలో చరిత్రలో రాజు కాలంలో ఇస్రాయిలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధము జరిగింది అనేక యుద్ధాలలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి యుద్ధముగా చరిత్రలో నిలిచిపోయింది ఇస్రాయిలు జనాంగము అనగా దేవుని జనాంగం దేవుని ప్రజలు వారిని అనేక మంది శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారిని కాపాడాడు సంరక్షించాడు రాజుల చేతను న్యాయాధిపతుల చేతను ప్రవక్తల చేతను దేవుని నాయకుల చేతను దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు ఒకనొక నాడు ఈ ఇస్రాయిల్ జనాంగానికి ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగినప్పుడు మొదటి సమూహల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకుంటాం అక్కడ ఫిలిస్తీలలో ఒక బలాశాలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు గొలియాతు ఆ అన్య అన్యజనాంగంలో నుండి అనగా ఫిలిస్తీన్లో నుండి వచ్చి ఇదిగో నన్ను మీరు జయిస్తే మా ఫిలిస్తీన్లు అందరినీ కూడా జయించినట్లే ఒకవేళ మీరు నన్ను జయించకపోతే మీరు అందరూ కూడా ఓడిపోయినట్లే అని సవాలు చేస్తూ ఉన్నాడు ఈ ఫిలిస్తీయుడు ఎలాంటి వాడంటే ఘాతువాడైనటువంటి గొలియాతు ఆరు మోళ్ల ఎత్తు ఎత్తుగలిగినటువంటి వాడు ఇతడు ఒక సూర్యుడు ఇతని తల మీద రాగి శిరస్రాణము ఉండెను ఇతడు యుద్ధ కవచము ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్య రాగి ఒకటి ఉండెను అతని ఈటె కర్ర నేతగానే ధోని అంత పెద్దది అతని ఈటె కొన ఆరు వందల తులమల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయిచ్చు అతని ముందర పోచుండెను ఇది అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఆరు మూరల జానడు కలిగినటువంటి అజానుబాహుడు బలశాలి యుద్ధవీరుడు శూరుడు అయినటువంటి ఫిలిస్తీయుడు సవాలు చేస్తూ ఉన్నాడు ఇస్రాయలు జనాంగం మీద సవాలు చేస్తూ ఉంటే ఇస్రాయిలీలు భయపడి వెనుకకు పారిపోతూ ఉన్నారు అమ్మో ఇతని జయించడం మన తరము కాదు ఇతడు తన శరీరమంతా తన దేహమంతా కూడా యుద్ధ కవచమును ధరించినటువంటి వాడు ఫిలిస్తీలను జయించలేక ఇస్రాయలీలు పారిపోతున్నటువంటి సందర్భంలో అప్పటి రాజు సౌలు రాజు ఇస్రాయేలీ జనాంగానికి దావీదు భక్తులైనటువంటి దావీదు చాలా చిన్నవాడు అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు దావీదు యొక్క అన్నలు ఈ యుద్ధంలో సైనికులుగా ఉన్నారు సౌలురాజు దగ్గర సైనికులుగా ఉన్నారు ఇక్కడ యుద్ధంలో ఉన్నటువంటి అన్నలను చూడడానికి వారికి కొంతగా ఆహారం కూడా తీసుకొని రావడానికి దావీదు తండ్రిటువంటి ఎస్సీ చిన్నవాడైనటువంటి దావీదుని పిలిచి ఈ ఆహారం తీసుకుని వెళ్ళి మీ అన్నల యొక్క క్షమ సమాచారాన్ని కనుక్కురమ్మని పంపించాడు దావీదు వచ్చాడు వచ్చి చూస్తూ ఉంటే ఆ యుద్ధ భూమిలో ఇదిగో గుళ్యాత్ యొక్క సవాళ్ళు వినపడుతూ ఉన్నాయి ఆ సవాళ్లకు ఇస్రాయిలీలు బెదిరిపోయి భయపడిపోయి వెనక్కి వెళుతూ ఉన్నారు అప్పుడు చిన్నవాడైనటువంటి దావీదు నాకు చాలా పౌరుషం వచ్చింది ఎందుకు అని అంటే మనము దేవుని ప్రజలము దేవుని శక్తి కలిగినటువంటి ప్రజలము ఈ దేవుని శక్తి లేనటువంటి ఈ అన్యుడు దైవ శక్తి కలిగినటువంటి ప్రజల మీద సవాలు చేస్తూ ఉంటే ఇతడు తట్టుకోలేకపోయాడు దావీదు చిన్నవాడు విరల కాపరి అప్పుడు అతని గురించి దావీదు ఎంక్వైరీ చేసి ఇతన్ని నేను జయిస్తా అని చెప్తున్నాడు నీవెలా జయిస్తావు ఇంత పెద్ద పెద్ద యుద్ధ సైనికులు యుద్ధములో ఆరితేరినటువంటి శూరులు ఇస్రాయిలీలు మా వారే ఈ గుల్యాతును జయించలేక భయపడిపోతూ ఉంటే చిన్నవాడైనటువంటి దావీదు నీవెలా జయిస్తావు నీకు యుద్ధం చేయటం రాదు కదా అని వారందరూ కూడా అతనితో తెలియచేశారు వాళ్ళ అన్నలు కూడా నీవు చిన్నవాడివి నీకు తెలియదు నీవు వెళ్ళిపో అని చెప్తే దావీదు వెళ్ళలా నేను అతన్ని జయిస్తా అతనిని నేను జయించాలి అని అతడు పట్టుపట్టినప్పుడు అతడు ఈ విషయాన్ని సౌలరాజు దగ్గరికి తీసుకెళ్ళారు సౌలరాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సౌలరాజు చెప్తాడు నీవు చిన్నవాడవు కదా బాలుడవు కదా నువ్వు ఏ ధైర్యంతో నీవు చెప్తున్నావు ఏ ధైర్యంతో నీవు చెప్తున్నావు నేను అతను జయిస్తానని అతను యుద్ధశూరుడు అతడు అజానాబోహుడు నీవు చాలా చిన్నవాడివి నీవు జయించడం కష్టం అని చెప్తూ ఉంటే తావి చెప్తున్నాడు దేవుని శక్తి నాలో ఉన్నది దేవుని శక్తి నాలో ఉన్నది నేను గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది నా దాన్ని చీల్ చేశాను ఇట్లాగే అనేకమైనటువంటి క్రూర మృగాలు వచ్చినప్పుడు నేను వాటిని జయించాను కాబట్టి దైవశక్తితో ఈ అన్యుడైనటువంటి గొల్్యాతును జయించవచ్చు అనే గొప్ప పటిష్టమైనటువంటి విశ్వాసంతో దావీదు చిన్నవాడైనటువంటి దావీదు రాజు దగ్గర అతని యొక్క విశ్వాసాన్ని అతను మాట్లాడాడు కానీ ఈ గొల్్యాత చాలా యుద్ధ సూర్యుడు కదా నీ బలము చాలద కదా అన్నప్పుడు ఇదిగో రాజా చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు చరిత్రలో దేవుడు ఎవరి ఎడలా గొప్ప కార్యాలు చేశాడు అలాంటి దేవుడు మనకుండగా మనము జయించలేమా అని తెలియచేస్తూ ఉన్నాడు దావీదు విజయం అనేటటువంటి నాటకంలో ఈ యొక్క దావీదు రాజుతో ఏ విధంగా మాట్లాడాడో ఒక చక్కని పద్యం రూపంలో ఈ విధంగా రాయబడి ఉన్నది అదేమిటంటే బాలుడో యోసేపు లీలమై ఐగుప్తు దేశాధిపతి అయ్యే దేని చేత బాలుడో యోసేపు లీలమై ఐగుప్తు దేశాధిపతి అయ్యే దేని చేత కరుణించి ఆఫరు కరుణించి ఆఫరు కఠిన దాస్యము నుండి తప్పించే మోసే ఆ ఆశలన్నీయు పాసినాటి అబ్రహాము ఆశలన్నీ ఉపాతినట్టి అబ్రహాము ఘనపుత్రుని గనియే ఏ కారణమునా అబలయో దెబోరా అఖిల రాజ్యమునేలి అబలయో దె దెబోరా అఖిల రాజ్యమునేలి స్థిర కీర్తిగాంచే ఏ గరిమి చేత ఆ అన్ని బలముల కధారమైనదేది అన్ని బలముల కధారమైనదేది అట్టి దైవ బలంబు కలుగా ఎంతయం దైవభక్తి విహీనుడైన శత్రువనినంత వాణి చంపుటంత శత్రువనంత వాణి చంపుటంత ఈ విధంగా దైవ శక్తి యొక్క ఆ బలాన్ని దైవ దైవభక్తుల దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో సౌలు రాజు దగ్గర బాలుడనేటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడు దీని అర్థం బాలుడనేటువంటి యోసేపు యోసేపు కూడా బాలుడే ఐగుప్త దేశానికి అమివేయబడ్డప్పుడు అన్నల చేత ఐగుప్త దేశంలో దేవుడు ఆయన్ని ప్రధానమంత్రిగా చేశాడు ఎందుకు యోసేపు ప్రధానమంత్రి అవగలిగాడంటే దేవుని కృపచేత దేవుని శక్తి చేత దేవుని బలం చేత అమ్మబడినటువంటి ఆ దేశము కానటువంటి దైవశక్తి కలిగినటువంటి యోసేపు దేవుని బలము చేత ప్రధానమంత్రి అవ్వలేదా అంతేకాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలీలు మోసేను పంపించి దేవుడు వారిని విడిపించలేదా దేవుని కటాక్షము ఆ ఇస్రాయి జనాంగం మీద ఉన్నప్పుడు మోసే వెళ్ళి ఆ ఫరోను జయించి ఐగుప్తీలను జయించి వారిని మార్గంలో నడిపించలేదా ఇది దైవశక్తి కాదా ఆశలన్నీ కూడా వదిలేసినటువంటి అబ్రహాము ఆయన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఆయనకి బిడ్డలు లేరు ఆయనను ఆశలన్నీ కూడా వదిలేసినటువంటి అబ్రహాముకి దేవుడు బిడ్డలను ఇవ్వలేదా అబ్రహాంకు ఇసాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు వంద సంవత్సరాలు అలాంటి వృద్ధుడైనటువంటి అబ్రహాముకి కుమారుడు అనేటువంటి ఇసాకునివ్వలేదా ఇది మానవునికి సాధ్యమా మానవునికి అసాధ్యమైనటువంటి దేవునికి సాధ్యము అని దేవుడు చెప్పలేదా దేవుడు సర్వశక్తిమంతుడు ఏ కార్యమైనా చేయగలడు అని చెబుతూ అబల అయినటువంటి దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉండి అప్పటి రాజ్యాన్ని పరిపాలన చేయలేదా దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసి శత్రులను జయించినటువంటి ఆమె కదా ఇన్ని బలములకు ఆధారమైనటువంటిది ఏమిటి దైవబలము ఈ దైవ బలము నాయందు ఉండ వీనిని సాధించుటంత వీనిని చంపుటెంత అని సౌలరాజుతో దావీదు బాలుడైనటువంటి దావీదు పలికినప్పుడు సౌలుకు దేవుని శక్తి ఎలాంటిదో ఆ శక్తి దావీదులో ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకున్నాడు రాజు ఓకే నువ్వు వెళ్ళి అతన్ని జయించు దేవుడు నీకు తోడయిండున అని రాజు దావీదును దీవించగా దావీ దగ్గర ఏ యుద్ధ పరికరాలు లేవు ఆయన ఆ అరణ్యములో ఒక ఒడిసెల ఒక ఒడిసెల దానిలో చిన్ని రాళ్ళు ఆయన పెట్టుకొని ఆయన ఉన్నాడు ఆ ఒడిసెలలో ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి కొడితే అది దూరంగా వేళిపడుతూ ఉంటుంది ఆ వడిసెల మాత్రమే పట్టుకొచ్చాడు దాబీదు ఒక ఐదు రాళ్ళు ఎరుకున్నాడు తన సంచిలో వేసుకున్నాడు ఒక రాయి పెట్టాడు ఆ వడిసెలను తిప్పి ఆ ఒడిసలతో గుళ్యాతు మీదకి విసిరాడు చాలా అపహాస్యం చేశాడు గొల్జాతు ఏమిరా నేను ఏమన్నా చిన్న అనుకున్నావా నేను ఒక యుద్ధ వీరుడిని నేను నాపైకి ఒడిసలే తీసుకుని వస్తున్నావు నేను ఎలా కనపడుతున్నాను అని అపహాస్యం చేశాడు కానీ ఎప్పుడైతే ఆ ఒడిసలతో ఆ గిరగిర తిప్పి అట్లా విసిరాడో ఆ రాయి వచ్చి గుళ్ళాతు నుదుట తగిలింది ఆ కొంచెము ప్లేస్ మాత్రమే ఆ గొల్ల్యాతకు ఖాళీగా ఉంది మిగిలినంతా కూడా కవచము ధరించబడి ఉంది ఎక్కడైతే కొంచెము ఖాళీ ఉందో ఆ కొంచెము ఖాళీలోనే ఈ రాయి వెళ్ళి లోన తగలగానే పడిపోయాడు వెంటనే గొల్లాత్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధభూమికి దావిది చెప్పాడు యుద్ధమ యుహోవాదే యుద్ధమ యుహోవాదే అంటే దాని అర్థం ఏంటంటే దేవునికే మహిమ దేవుడే మన మధ్య ఉండి యుద్ధం చేయవాడు దేవుడే మన మధ్య ఉండి యుద్ధం చేయవాడు మనము ఊరికే దేవుని సాధనాల మాత్రమే అని చెప్పినప్పుడు ఆ రాయి అతనికి నొసట తగలగా ఆ గొల్్యాతు పడిపోయాడు వెంటనే వెళ్ళి ఆ గొల్ల్యాతును చంపేశాడు ఇక్కడ దేవుని యొక్క శక్తి అనేది మనం చూస్తూ ఉన్నాం ఒక రాయి గొల్్యాత కొరకు మిగిలినటువంటి రాళ్ళు తన అనుచరుల కొరకు దావీదు ఏర్కొన్నాడు తర్వాత వాళ్ళను కూడా ఆ దావీదు జయించాడు దావీదు యొక్క విశ్వాసము దేవుని యొక్క భక్తి దావీదులో ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సాతాన్ని జయించడానికి దావీదు దైవ శక్తిని కలిగినటువంటి ఒక బాలుడిగా మనం గ్రహించగలం అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో నీవు సాతాన్ని జయించడానికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఎఫ్ఐసి పత్రిక ఆరోధ్యంలో పదవచనములో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని మనం జీవించే అనుదిన జీవితంలో సాతానుడు అనేక రకాలైనటువంటి బాణాలు మనకు విసురుతూ ఉంటాడు శోధన కల్పిస్తూ ఉంటాడు అనేకమైనటువంటి సమస్యలు కల్పిస్తూ ఉంటాడు కానీ మనం పోరాడేటటువంటిది సాతానుడితో మనం పోరాడుతున్నాం అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎలాయినగా మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలమం ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము మన పోరాటాలు ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతూ ఉన్నాం సామాన్యమైనటువంటి ప్రజలు కానీ అసామాన్యమైనటువంటి శక్తిని మనం జీవితంలో మనం కలిగి ఉండాలి దేవుడు నిర్ణయించాడు మన దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే దేవునికి సాక్షలముగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు గొప్ప గొప్ప అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతోనూ మనం పోరాడాలంటే దావీదు ఎంతటి గొప్ప పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాసము వినయము విధేయత మన జీవితాల్లో ఉండాలి తర్వాత మాటలున్నవి మీరు వీరిని ఎదిరించడానికి సర్వాంగ కవచము ధరించుకొనండి సర్వాంగ కవచము ఆ కవచం ఎలాంటిదంటే మీ నడుమకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి ఇది ఆత్మ సంబంధం అనేటువంటి అనుభవాలు ఆత్మకు మన యొక్క నడుముకు సత్యం అనేటటువంటి దట్టి కట్టుకోవాలి ఆ దట్టి మనల్ని ఏం చేస్తుంది అంటే స్ట్రైట్గా నిలబడేటట్లు చేస్తుంది సత్యము సత్యము కలిగినటువంటి వాడు సత్యవంతుడుకి భయం ఉండదు సత్యవంతుడు బెదరడు ఎందుకంటే నాలో సత్యం ఉన్నది అసత్యం ఉన్నవాడు బెదిరిపోతాడు కానీ ఉన్నవాడు బెదరడు ధైర్యంగా నిలబడతాడు కాబట్టి మీ నడుముకు సత్యాన్ని కట్టుకోండి నిజం అనేది మీ జీవితాల్లో ఉండాలి సత్యం ఉండాలి రెండవది నీతి అను మైమరువు తోడుకునడి మైమరువు అంటే మన యొక్క శరీరం అంతా కూడా నీతి అనేటటువంటి ఒక కవచాన్ని మనము తొడుక్కోవాలి దేవుడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని బిడలంగా మనము నీతిగానే జీవించాలి కానీ ఎక్కడా అనీతి అనేది మనకు ఉండకూడదు సత్యం ఉండాలి నీతి ఉండాలా అలాగే మీ పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనస్సు అనో జోడును తొడుక్కొనుడి మీ పాదములకు సమాధానం అనే తోడు తొడుక్కోవాలి తర్వాత విశ్వాసం అనే డాలు విశ్వాసం అనే డాలు రక్షణను శిరస్నాణము మీరు ధరించుకోండి దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించుకుని ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆత్మ సంబంధం అనేటువంటి కవచాలు మనము దుష్టిని ఎదిరించడానికి ఆత్మీయంగా మానసికంగా దుష్టిని ఎదిరించడానికి మనము కలిగి ఉండవలసినటువంటి గొప్ప యుద్ధ కవచం సర్వాంగ కవచము అంతేకాకుండా ప్రతి సమయమందునూ ప్రార్థన విజ్ఞాపన మీరు చేయవలసి ఉన్నది దేవుని బిడలరా దేవుని యొక్క శక్తిని మనం పొందటానికి సత్యము కావాలి నీతి కావాలి విశ్వాసము కావాలి అంతేకాడు సమాధానంతో ఉండాల మరి అలాగే మరి రక్షణ అనేటటువంటి ఆ శిరస్రాణం ఆ కవచాన్ని మనం ధరించుకోవాలి దేవుని వాక్యము అనేటటువంటి ఖడ్గం మన జీవితంలో ఉండాలి దేవుని వాక్యము చేత ప్రార్థన చేత మనం జీవించగలిగితే దేవుడు మన జీవితాల్ని ఆస్వాదిస్తాడు ఓ భక్తుడు ఏమన్నాడంటే ప్రార్థన వాక్యము అనేది మీరు క్రైస్తవ జీవితంలో పయనించడానికి రెండు కూడా రెక్కలు లాంటివి రెక్కలే అన్నాడు ఈ రెండు రెక్కలుంటే పక్షి ఏ విధంగా ఆకాశంలో సునాయాసంగా ఎగిరిపోద్దో అలాగే మనము విశ్వాస జీవితములో పయనించాలంటే ప్రార్థన అనేది ఒక రెక్క ప్రార్థన వాక్యము అనేది మరొక రెక్క ఎల్లప్పుడూ కూడా ప్రార్థన వాక్యము అనేటటువంటి వాటితో మనం పోషించబడుతూ ఉంటే ఆ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేది మనం చేస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్ని బలపరుస్తాడు పటిష్టపరుస్తాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మన జీవితాలని వినియోగించుకుంటాడు ఎన్నిక లేనటువంటి దావీదు చిన్నవాడైనటువంటి దావీదు చిన్నోడు కదా అని గొర్రెల కాపురిగా తండ్రి పంపించాడు కానీ తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు చాలా గొప్పవి దేవునితో తనకున్నటువంటి సంబంధము చాలా గొప్పది దేవుని యొక్క శక్తి దావీదు పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడు అంటే అరణ్యములో ఎప్పుడు కూడా పాటలు పాడుకునేవాడు వాక్యము ధ్యానం చేసుకునేవాడు ప్రార్థన చేసుకునేవాడు స్థుతి స్థుతి చెల్లించేవాడు ఎప్పుడు కూడా స్థుతి చెల్లించాడు స్థుతి కీర్తనలు పాడుకునేవాడు రాసుకునేవాడు ప్రార్థన చేసుకునేవాడు దేవునితో సంబంధాన్ని పెంచుకున్నటువంటి వాడు ఒక ఎన్నిక లేనటువంటి బాలుడు వచ్చి కొలియాతును హతమార్చి ఫిలిస్తీలను జయించి ఇదిగో ఇస్రాయిలీలకు గొప్ప జయాన్ని తీసుకుని వచ్చినటువంటి ఒక అనేటువంటి వీరుడు అందుకనే దేవుడు దావీదిని ఒక మహారాజుగా అభిషేకించాడు అన్నలు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు అన్నలు చాలా ఎత్తు లావు ఉన్నారు కానీ చిన్నవాడైనటువంటి దావీదిని దేవుడు ఎందుకు అభిషేకించుకున్నాడంటే తన మనస్సును దేవుడు చూచాడు ఆ సందర్భంలో దేవుడు చెప్పాడు మనుషుల పైరూపమును లక్ష్య పెట్టదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టెను యహోవా దావీదు యొక్క హృదయాన్ని చూచినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి హృదయముగా ఉండెను ఎందుకంటే దావీదు హృదయమంతా కూడా భక్తిభావముతోనూ విశ్వాస జీవితముతోనూ నిండి ఉన్నది కాబట్టి దావీదు ఇస్రాయేలీ జనాంగానికి మహా చక్రవర్తి అయ్యాడు సౌలు తర్వాత దావీదే రాజయ్యాడు నలభై సంవత్సరాలు అనేక యుద్ధాలు చేసి శత్రులను జయించి దేవుని ప్రజలకు జయాన్ని తీసుకుని వచ్చి దేవుని కొరకు ఒక మహా గొప్ప పనిముట్టుగా సాధనంగా దావీదు చరిత్రలో నిలిచిపోయాడు దావీదు సింహాసనము తరతరములు నిలవడానికి దావీదు కరకడయ్యాడు కాబట్టి దావీదు నుండి ఈనాడు మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నవి కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుచూ విశ్వాసము కలిగి ప్రార్థనలో జీవిస్తూ దేవుని యొక్క వాక్యంలో మనము ఎల్లప్పుడూ కూడా ఉన్నప్పుడు దావీదు వల్లే గొప్ప కార్యాలు దేవుని చేత మనము కూడా చేయగలము దావీద గర్వపడల నేను వెళ్తున్నాను యుద్ధానికి అనుకోలే ఇది యుద్ధం మిహోవాదే దేవునికే మహిమ దేవునికే ఘనత దేవునికే ప్రభావాలు దావీద ఆరోపించాడు మనము కూడా దేవుని మహిమార్థమై జీవించాలి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి దేవునికి సాధనాలుగా మనను బలపరచునగాక ఆమె